వాళ్ళు ఆ దీనికి సంబంధించి మెజార్టీ ఏదైతే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని దాటిపోయారు ఎనభై ఎనిమిది దాటిపోయారు నూట ఎనిమిది అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన రకంగా ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన సంఖ్య వచ్చేసింది నూట ఎనిమిది సీట్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇంకా పదహారులోనే ఉంది నిజంగానే చెప్పినట్టు వాళ్ళు ఇరవై మూడు సంఖ్యను టచ్ చేసి చివరి పోయినసారి వచ్చిన నూట యాభై ఒకటి ఇటువైపు వస్తాయని చెప్పి అనుకున్నారు అందరూ అదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ముఖ్యంగా ఈస్ట్ బెస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం అనేది చాలా కలిసి వచ్చే అంశం అని చంద్రబాబు నాయుడికి తెలుసు అందుకనే మధ్యలో ఎన్ని వివాదాలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళ వాళ్ళని నచ్చజెప్పి ఆ పొత్తుని కంటిన్యూ చేసే విధంగానే ఆయన ముందుకు వెళ్ళారు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తి క్రెడిట్ని ఇవ్వాలి ఈ ఎన్నికల్లో ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లోనూ కొన్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ప్రభావి ప్రభావితం చేసే అంశంలో ఎక్కడైతే టీడీపీ గెలుస్తుందో అంతా కూడా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఆయన రెండు మెట్లు దిగారు ఒక మెట్టు టీడీపీ కోసం దిగారు ఇంకో మెట్టు ఇంకో మెట్టు బీజేపీ కోసం దిగడానికి మనం చూసాం సో ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి కష్టమైన ఆధిక్యంలో టీడీపీ ట్రేకింగ్ అయితే చూస్తున్నాం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ బాధితులు కానివ్వండి అక్కడ ప్రాజెక్ట్ అనేది పూర్తి కాకపోవడం ఇది కూడా మైనస్ ఏంటంటే అంటే పోలవరం అనేది ఒకటే కాదు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లనేవి చాలా ప్రభావితం చూపించడం అనేది మనం మొదట్ చూసాం ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గనక మనం చూసామంటే వెస్ట్ గోదావరిలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ కూటమి గెలిచేసింది టీడీపీ మొత్తం ఆధిక్యతను కనబరిచింది అప్పుడు జనసేన పోటీ చేయలేదు అయినప్పటికీ జనసేన మద్దతు ఇవ్వడం వల్ల ఏంటంటే స్వీప్ చేసింది ఈసారి కూడా నాకు తెలిసి కొన్ని జిల్లాల్లో పూర్తిగా స్వీప్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది నూట ఎనిమిది సీట్లు ఆధిక్యం అంటే ఆల్మోస్ట్ ఆల్ మెజార్టీలోకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా పోయినసారి లాగానే కొన్ని జిల్లాల్లో టీడీపీ కూటమి స్వీప్ చేస్తుందన్న ఎలాంటి సందేహం లేదు రజని పార్లమెంట్లో కూడా చూసుకుంటే మనం పదమూడు స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నారు పదమూడు టీడీపీ రెండు జనసేన ఐదు సీట్లలో బీజేపీ నిజం చెప్పాలంటే బీజేపీకి ఐదు సీట్లలో ఆధిక్యం అనేది ఇంతవరకు ఈ ఆంధ్ర రాష్ట్రము ఏదో సమైక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ మూడు ఎన్నికలు జరిగాయి మూడో ఎన్నిక ఇప్పుడు మనకు జరుగుతున్నది ఈ మూడు ఎన్నికల్లో బీజేపీ ఇంత పెద్ద సంఖ్యలో గెలవడం అనేది ఒక రకంగా రికార్డ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి నుంచి తెలుసు పురంధరేశ్వరి గెలుస్తారనుకున్నాం అదేవిధంగా సీఎం రమేష్ గెలుస్తారనుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు మనకు అర్థమవుతోంది నిజంగా నిజంగా చెప్పాలంటే మిథున్ రెడ్డికి రాయలసీమలో ఆయనే కొన్ని జిల్లాలకు మొత్తానికి పెద్దిరెడ్డి రెడ్డి రెండు మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి మీద కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యం అంటే అది మామూలు విషయం కాదు ఈ రకంగా చూస్తే బీజేపీ అనేది చివరి క్షణంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే వాళ్ళు మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుని ప్రభుత్వం పనితీరు ఎలాగుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలాగుంది ఎన్ని సీట్లు గెలుస్తాయని చెప్పి ఒక అంచనాకు వచ్చిన తర్వాతే అంతవరకు టీడీపీతో అఫీషియల్గా డిక్లేర్ చేయాల జనసేన టీడీపీ కలిసే కానీ ఈ అనాలిసిస్ చేసుకున్న తర్వాతే వాళ్ళు మనం అక్కడ ఏ రకంగా వచ్చాయనే మనం పొత్తు పెట్టుకోవడానికి కావాల్సిన వ్యూహాన్ని రచించి ముందుకొచ్చే దానికి తగ్గ ఫలితం అయితే మనకు కనిపిస్తుంది కూటమికి సంబంధించి అందరూ కూడా చాలా చాకచక్యంగా అందరూ కలిసి కట్టుగా వెళ్ళడం అనేది వీళ్ళకి కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చండి అవును మొత్తం ఇప్పుడు మనం చూస్తే కూటమి అనే దాంట్లో బీజేపీ జారడంతో ఒక కొత్త ఉత్సాహం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనకు అందుతున్న బ్రేకింగ్ మనం చూసామంటే మంత్రులు అందరూ కూడా వెనుకంజలో ఉన్నారనే విషయం మనకు అర్థమవుతుంది అంటే అంబటి రాంబాబు కొడాల్ నాని జోగి రమేష్ చెల్లిపోయిన వేణు వీళ్ళందరూ కూడా ఓటమి బాటలో ఉన్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు అందుతున్న దీంట్లో మనకి అదేవిధంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు వీళ్ళందరిలో ముఖ్యంగా ఏంటంటే గుడివాడ సీట్ అనేది చాలా అందరూ ఎదురు చూశారు కొడాల నాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది టీడీపీ కొడాల నాని ఎలాగైనా ఓడించాలని అదైతే వాళ్ళు ముందు మొదటి నుంచి ఏదైతే ఫోకస్ చేశారో దాంట్లో సక్సెస్ అయ్యారు అదే విధంగా రోజాకి సంబంధించి వాళ్ళు ఫోకస్ చేశారు పలభనేని వంశీ సీట్ను ఫోకస్ చేశారు ఈ మూడు సీట్ల మీద వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారనే మనం అనుకోవాలి చంద్రబాబు నాయుడు వ్యూహం అనేది ఆయన అనుభవం అనేది ఏ రకంగా పనికొచ్చింది ఈసారి ఎన్నికలు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన జైల్లో పెట్టి అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత టీడీపీ క్యాడర్ అంతా డిమొరలైజ్ అయిపోతారు అనుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం ఆయన వెనక వెనకంజ వేయకుండా మళ్ళీ ఆయన ప్రచారంలోకి వెళ్ళి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా దాన్ని తట్టుకుని నిలబడ్డారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన అనుభవం అనేది ఇక్కడ పనిచేసింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక అనుభవజ్ఞుడిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో ఐదేళ్ళు ఉన్నా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఎలా రాగలిగారు అనుభవం లేకపోవడం వల్ల ఒక ప్రయోగం చేసేసి ఎన్నికల సమయంలో ప్రయోగం చేయడం అధికారంలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తే ఏ రకమైన రిజల్ట్స్ వస్తాయనడానికి మనకి ఇప్పుడు వస్తున్న కర్నూలు జిల్లాలో పది స్థానాల్లో ఒక్క స్థానంలోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముందంజలో ఉన్నారు అదే అది చెప్తున్నాను కదా పోయినసారి సార్ వచ్చిన సీట్స్ ఏదైతే ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజ అనేది ఇంతవరకు ఆయన ఎప్పుడు ఒకే ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన పోటీ చేసినప్పుడు వెనకంజలో ఉన్నాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు వెనకంజలో ఉన్నారు అంటే దీంట్లో మాత్రం సందేహం లేదు నిజం చెప్పాలంటే ఈ రిజల్ట్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి కానీ గత ఏడాది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా ఇదే రిజల్ట్స్ వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ భయపడుతూ వచ్చారు కొంతమంది ఎమ్మెల్యేలు నేను మాట్లాడినప్పుడు కూడా ఇంకా మాకైతే నమ్మకం లేదు గెలుస్తాను కొంతమంది నేను పోటీ పోటీ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కానీ తప్పనిసరిగా నువ్వే పోటీ చేయాలని బలవంత పెట్టి వాళ్ళతో పోటీ చేయించారు జగన్ ఇప్పుడు సామినేని ఉదయ్ భాను ఉన్నారు అయితే నేను పోటీ చేయనని చెప్పారు కానీ నువ్వే పోటీ చేయాలని చెప్పారు ఎందుకంటే ఆయనకు తెలుసు రిజల్ట్ ఏం వస్తుందని ఎందుకంటే కృష్ణ గుంటూరు ఈ జిల్లాలో కనుక మనం చూసామంటే అక్కడ అమరావతి ప్రభావం అనేది చాలా ఉంది అక్కడ గెలవడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా ముందే తెలుసు ఈ రిస్క్ మేము ఎందుకు తీసుకుని ఓడిపోవడం ఎందుకు మేము అసలు పోటీ చేయడం తప్పుకుందామని చెప్పి కొంతమంది భావించారు అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే ఒక నియోజకవర్గంలో పనికిరాని ఒక ఎమ్మెల్యే అక్కడ వాళ్ళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లి పక్కనకి మారిస్తే వాళ్ళు గెలుస్తారని ఏ ధైర్యంతో ముందుకెళ్లారు ఒకటి రెండు సీట్లు అయితే పర్వాలి డెబ్బై సీట్ల వరకు అంటే నూట యాభై ఒకటి డెబ్బై తీసేస్తే అక్కడే తెలిసిపోయింది కదా రిజల్ట్ ఏంటని బ్రేకింగ్ చూస్తున్నా నూట ఇరవై రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు సంఖ్య పెరుగుతూ మొత్తం మీద చూస్తుంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతిక సీట్లు నుంచి ముప్పై సీట్లు వస్తుందా అనే ఒక చర్చ కూడా మనం చూ మన చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే నూట ఇరవై రెండు స్థానాలు అంటే ఈ సంఖ్య అయితే పెరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మన పది నుంచి పదిహేనుకి వెళ్ళింది ఇక్కడైతే దాదాపు ఇరవై ఐదు ముప్పై సీట్లు పెరిగిపోతున్నాయి కూటమికి అదేవిధంగా జనసేన చూసామంటే పదహారు సీట్లలో గెలిచేసింది ఇప్పటికీ ఆది ఆధిక్యంలో ఉంది ఆధిక్యంలో ఉందంటే పదహారు సీట్లు ఆధిక్యం నూట ఒక్క సీట్లలో టీడీపీ అంటే అది వన్ సైడ్కి వెళ్ళిపోయినట్టే కదా బీజేపీ కూడా ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉందంటే ముఖ్యంగా ఏంటంటే టీడీపీ వాళ్ళు అయితే కసిగా పనిచేశారు ఈసారి ఎన్నికల్లో జీవన్మరణ పోరాటంగా భావించి పనిచేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందే కాడి పడేస్తారు మేము గెలవలేము అని చెప్పి ముందే డిసైడ్ అయిపోయిన ఎన్నిక ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఎన్నికల్లోకి జగన్ ఏ రకంగా వెళ్ళారు అనేది ఇది చాలా బిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే కేడర్ మనస్తత్వం ఎలా ఉంది వాళ్ళ మానే మానసిక స్థైర్యం ఎలాగుంది మోరల్గా వాళ్ళు పోరాటానికి